हाई फ्रेंड्स वेलकम टू स्नेहिते व्लॉग्स नैत चाला बहुना इवा गोंगूर चिकेन एला चूपिस्तान दाने कोसम मुंदुगो ओक हाफ केजी स्किनलेस चिकेन तीसुकुनी दानी शुभ्रंगा क्लीन चेसी पेट्टुकुन्नानु चिकेन मसाला कावाल्सिन पदार्थालंडी अल्लम वेल्लुलिपाय पच्चिमिर्ची कोब्बरी गसगसालंडी वीटन्निटिनी कलिपेसी मिक्सीलो कोंचेम मेत्तगा रुब्बी पेट्टुकुन्नानंडी करीलो मेन इंग्रीडियंट वच्चि गोंगूर कदंडी दानी कोंचेम उप्पु पसुपु वेसी उडकबेट्टि पक्कन पेट्टुकोवालंडी यह गोंगूर चिकेन चेयरानिकि नेनु प्रेशर कुकर अभी हीट अयिन तर्वात आयिल वेसानु दांट्लो आयिल वेसेसिन तर्वात नेनु फाइन गा चाप चेसि पेट्टुकुन्नानु ओक आनियन पोडवुगा कट चेसि पेट्टुकुन्नानु दान्नि दींट्लो वेसेयालन्नमाट ఒక 1/2 కేజీకి ఇన్ని ఆనియన్స్ అయితే సరిపోతాయండి ఎందుకంటే మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనకి గ్రేవీ అనేది దాంతోటే వచ్చేస్తుందన్నమాట ఈ ఆనియన్స్ ఉడకడానికి కొంచెం నేను దాంట్లో salt యాడ్ చేసేస్తాను అంటే కూరకి సరిపడినంత salt నేను దాంట్లో యాడ్ చేసేస్తాను మళ్ళీ మళ్ళీ నేను దాంట్లో ఇంకా యాడ్ చేయనన్నమాట ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఈ లోపల మనం చికెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బాగా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని మారినేషన్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది గోంగూర వేస్తాం కాబట్టి అవసరం లేదు వేరే చికెన్ తో వేరే కర్రీస్ చేసినప్పుడు మాత్రం నేను కంపల్సరీ దాన్ని మారినేట్ చేస్తాను ఈ రెసిపీకి మాత్రం అవసరం లేదు చూడండి లైట్ బ్రౌన్ కలర్ అయిపోయింది కదా ఈ లోపల మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని దానిలో యాడ్ చేయాలన్నమాట గోంగూర చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ అండి గోంగూర అనేది ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోకూడదు మీడియం గా వేసుకోవాలన్నమాట చికెన్ కి తగ్గట్టుగా ఈ లోపల నేను పసుపు దాంట్లో యాడ్ చేశాను ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి తొందరగానే కొంచెం 5 నిమిషస్ లో చికెన్ అనేది కొంచెం ఈజీగా బాయిల్ అయిపోతుంది ఉడుకుతుందన్నమాట ఈ లోపల పక్కన నేను గోంగూరని తీసుకొని బాగా వాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను లైట్ గా ఒక 2-3 నిమిషస్ ఉంటే గోంగూర తొందరగా ఉడికిపోతుందండి దాంట్లో salt యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట గోంగూరలో ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల మనం ఈ చికెన్ కి కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాను కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట చూడండి కారం యాడ్ చేసిన తర్వాత మసాలా దాంట్లో యాడ్ చేసేస్తాను అంతా కలిపేసి తగిన వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి విజిల్ పెట్టేసాలి 4 విజిల్స్ వస్తే చాలండి చూడండి 4 విజిల్స్ కంత శుభ్రంగా బాగా ఉడికిపోయిందన్నమాట ఈ లోపల నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా గోంగూర అనేది దాంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఉడకబెడితే ఎంత అయిపోయిందో దాంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి ఎందుకంటే గోంగూర అనేది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి అది చికెన్ కి పట్టేటట్టు మనం కలుపుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం ఒక 2 మినిట్స్ దాంట్లో యాడ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలన్నమాట అంతే ఎంతో టేస్టీ అయినా మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ వదలరు ఇంకా చాలా బాగుంది కదా మరి ఎక్కువ గోంగూర యాడ్ చేసుకోకూడదు పులుపు అనేది మనకు తెలిసిపోతుంది ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది అంతా మిక్స్ చేసేసాను కదండి చూడండి దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసేసుకోవడమే అన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా